రోమపత్రిక 9వ అధ్యాయం ఇరవై ఏడు చదివి 28 నుంచి వెళ్దాం. మరలా ప్రభువు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను అన్నాడు. చివరకు శేషమే రక్షింపబడునని యెషయా ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం సముద్ర ఇసుక వలె, అంటే ఇసుక ఎంత లెక్క పెట్టలేనంత అణువులు అవన్నీ, అలాగా ఇసుకలా వాళ్ళు విస్తరిస్తారు భూలోకం అంతా అని ముందు వరం ఇచ్చాడు. చివరికి వాళ్ళు దేవుని నీతిని నెరవేర్చకపోయేసరికి 27వ వచనంలో తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చను గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శాసమే రక్షింపబడును. యెషయా చెప్పాడు. అంటే చాలా కొద్దిమంది అయిపోతారని దేవుడు చెప్తున్నాడు. నేను వరం ఇచ్చాను, అబ్రహాము ఇస్సాకు యాకోబులు నాకు అనుకూలమైన నా పిల్లలు కనుక వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చేయాలని. అసలు పిల్లలే లేని అబ్రహాముకి వాకిట్లోనికి వెళ్ళమని చెప్పి ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవా అని, సముద్రపు ఇసుకను నువ్వు లెక్కవేయగలవా అని అడిగి నీ సంతానాన్ని అంత గొప్ప సంతానంగా చేస్తాను. అది వాళ్ళ విషయంలో నెరవేరలేదు, ఇశ్రాయేలీల విషయంలో నెరవేరలేదు. వాళ్ళు అంతమైపోతున్నారు, రాను రాను తగ్గిపోతున్నారు అందరూ. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారంటే చాలా కొద్ది మంది మాత్రమే, ఇంచుమించు ప్రపంచ జనాభాలో 1% ఉన్నారు అంతేళ్ళు. 99% అన్ని జనులే, 100లో వాళ్ళు ఈరోజు ఉన్నది 1% మాత్రమే, 100% లేదు. దేవుడు ఇప్పటికీ వాళ్ళ మీద కోపంగానే ఉన్నాడు. దశలోనికలకు రాసిన పత్రిక చూడండి, దశలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే ఆ యూదులు ఎందుకంటే ఇశ్రాయేలీలు లేరు, అంతమైపోయారు. 10 గోత్రాల వారు కూడా అన్యజనులతో కలిసిపోయారు. ఎందుకంటే యూదులు బెన్యామీనీయులు ఒకటై ఇశ్రాయేలీలందరినీ ఆనాడున్న రాజులు ఆ 10 గోత్రాల వారిని తీసుకుపోతారు, ఇంకా వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళు కూడా అన్యజనులుగానే మారిపోయారు. కానీ బబులోనుకు కొనుక్కోబడిన తర్వాత నెబుకద్నెజర్ కాలంలో అక్కడ ఈ శేషింపబడిన వారు ఉన్నారు. అప్పటికే శేషమైపోయింది. చాలా తక్కువ పర్సెంట్, 1% యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు లేరు. అంటే యూదులు ఇశ్రాయేలీలే, కాకపోతే 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా ఉన్నారు, మిగతా బెన్యామీను యూదా గోత్రాలు యూదులుగా పిలువబడ్డారు. కనుక ఇప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు కాలానికి వచ్చిన తర్వాత 1వ శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు రాస్తూ ఈ దశలోనికి పత్రిక అక్కడ ఏమంటున్నాడంటే, దశలోనికి పత్రిక మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు మీరు పరిశీలిస్తే ఆ యూదులు తమ పాపాలను ఎల్లప్పుడూ సమకూర్చుకుంటున్నారు. ఎప్పుడు పాపాలు ఎంత చెప్పినా మీకు తెలుసు కదా, ఈజిప్టు దేశంలో ఉన్నంతకాలం బానిసరికపు వ్యవస్థలో వాళ్ళు ఎన్ని బాధలు పడినా నాకు బుద్ధి రాలేదు.
మోషే నాయకత్వంలో విడిపింపబడిన తర్వాత వాళ్ళు వాళ్ళ బానిసలు ఉండి బయటకు వచ్చాక ఇక దేవుడి మీద తిరుగుబాటు ప్రారంభించారు. మాకు అది పెట్టలేదు, మాకు ఇది పెట్టలేదు, మాకు నీళ్ళు లేకుండా సమాధులు లే, మాకు అక్కడ ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో చంపేయడానికి తీసుకొచ్చారని భయం లేకుండా నిర్భయంగా దారుణంగా దేవుడిని నిందించారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. నిజంగా వాళ్ళంత పొగరుబోతులు, ఇస్రాయేలీలంత పొగరుబోతులు ప్రపంచంలో ఈ జనరేషన్ ఉండదన్న అనుమానం ఉండే. దేవుడి మీద తిరుగుబాటు, దేవుని సేవకుల మీద తిరుగుబాటు, చివరకు దేవుని కుమారుడని యేసుని పంపించిన నా మాట వింటారు వీళ్ళు, నా కొడుకును పంపిస్తాను ఆయన ఆశపడి పంపితే ఆయన చంపే చంపేశారు క్రీస్తుని. కనుక దేవుడు ఎంత కోపంగా ఉన్నాడంటే అక్కడ ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు 2024 ముందు, మన 2024 వచ్చాం, మొదటి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 2024 క్రీస్తు తర్వాత, క్రీస్తుకు ముందు అప్పుడు అప్పుడున్న ఇస్రాయేలీలు క్రీస్తుకు ముందు వచ్చారు వాళ్ళు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు క్రీస్తు శకంలో ఏమని రాస్తున్నాడంటే, చదువునాయన, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపేసి మమ్మును హింసించి, పౌలు గారిని సువార్త చేయకుండా హింసించి, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము అన్యజనులతో కూడా మేము మాట్లాడకూడదట. చూసారా ఎలాంటి షరతులు? బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం పెడుతున్నారంటే సమస్యలు పెట్టడం లేదు. అన్యజనులకు కూడా వాక్యం చెప్పకుండా మమ్మల్ని ఆటంకపరచచ్చు. దేవునికి ఇష్టులు కారు యూదులు దేవునికి ఇష్టులు కారు. అదిగో హమాస్ మీద యుద్ధం చేస్తే జనాలందరినీ చంపేస్తూ వాడు ఉండడానికి ఇల్లు లేకుండా ఎంత హెచ్చరిస్తున్నా, అన్ని దేశాలు మొరపెడుతున్నా, నెతన్యాహు వాళ్ళ ప్రధానమంత్రి వాడు ఎవ్వరు మాట కూడా వినకుండా వాళ్ళు చేసేదేదో ఆ గాజా మీద దారుణంగా బాంబుల వర్షం కురిపిస్తూ చంపేస్తున్నారు. ఆ యుద్ధం స్టార్ట్ అయిపోయి నెలలైపోయింది ఇంకా చంపుతున్నారు. వాళ్ళు ఉన్న ఇల్లులన్నీ బాంబులతో పడగొట్టేస్తున్నారు, 200 మందిని చంపేశారు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు చెప్పింది యథార్థం అనడానికి ఈరోజు కూడా మన కళ్ళ ముందు యూదా వాళ్ళు ఇస్రాయేలీలని పిలువబడుతున్నారు. వాళ్ళు కూడా ఇస్రాయేలీలే కాదని అన్ను, కానీ గోత్రాల వారిగా మాట్లాడితే యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం, ఈ రెండు మాత్రమే యూదులుగా పిలువబడ్డారు. ఈ యూదులేని వాడు దారుణంగా ప్రవర్తిస్తున్నారు హమాస్ మీద యుద్ధం ప్రకటించి. ఇంక ఇస్లాం దేశాలన్నీ ఒకటైపోయి మరి హమాస్ వెనకాతలు ఉండి వాళ్ళు కూడా భయంకరంగా బాంబుల వర్షం ఇజ్రాయేల్ మీద కురిపిస్తున్నారు, కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు రోజుకి. దేవుడట ఏమంటున్నాడు దేవుడు కడవరకు దేవుని ఉగ్రత దేవుని కోపం వారిని నాశనము చేసినంత వరకు వస్తుంది. ఇది దేవుడు ఆలోచనలో యూదులు నాశనం అయిపోవాలి, మర్చిపోకండి. ఇది దేవుని సంకల్పంలో యూదుల్ని అంతమొందిస్తాను, యూదుల్ని చంపి పడేస్తాను అంటున్నాడు దేవుడు. అలాంటి యూదులు 27వ వచనంలో ఈ రోమాపత్రిక కృషిశకం మొదటి వంద సంవత్సరాలు ఇప్పుడు 2024 మొదటి 100 సంవత్సరాలలోనే వీళ్ళు ఎంత దారుణంగా
ప్రవర్తించారో, దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో, ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి గురువుకు ముందు దాన్ని నెరవేర్చును గనుక ఇస్రాయేలు కుమారులు సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును. ఆ శేషం ఎవరు? ఇస్రాయేలీల్లో ఉన్నవాళ్ళలో అపోస్తలులు ఇజ్రాయేలీలే, పౌలు గారు కూడా బెన్యామీన్ గోత్రానికి చెందిన ఇస్రాయేలీడే. వీళ్ళందరూ శేషం అంటే వీళ్ళే మిగులుతున్నారు. ఆ జనరేషన్ ఇంకా పాపిస్ట్ జనరేషన్ అక్కడ యుద్ధాలు చేసుకుంటుంది, లేరెవరు. మరి ప్రారంభ సంఘాన్ని ఎంత హింస కలుగు చేశారో మనకు తెలుసు. వాళ్ళు ప్రారంభ సంఘాన్ని ఎంత ఇబ్బంది పెట్టారో 8వ అధ్యాయం తిమోతికి రాసిన తిమోతికి కాదు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. ఆ కాలముంది అంటే మొదటి శతాబ్ద కాలంలో యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది అంటున్నాడు. గొప్ప హింస అంటే క్రైస్తవులు అయ్యారు చూసారు, 3000 మంది తర్వాత 5000 మంది ఇలాగ క్రైస్తవులు అయిపోతున్నారు చూసారు. వాళ్ళందరూ వీళ్ళు తట్టుకోలేక అసూయతో చాలా హింసించారు సంఘాన్ని, క్రైస్తవుల్ని చాలా హింసించారు వాళ్ళు. గొప్ప హింస వాళ్ళు, హింసా మార్గాన్ని కోరుకున్న వాళ్ళు, చంపడం కోరుకున్న వాళ్ళు, వారు యుద్ధాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ఆలోచించండి, వీళ్ళ చరిత్ర మంచిది కాదు, వీళ్ళ చరిత్ర మంచిది కాదు. దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమించాడు, ఎంతగానో అభివృద్ధి సముద్ర తీరం నిస్సకరేణి వల్ల చేస్తానన్నాడు. ఇవన్నీ ఆయన మాటను ప్రభు తన మాట సమాప్తము చేసి ఇక అంతేక మాట్లాడడం మానేశాడు. దేవుడిక ఇస్రాయేల్ గురించి మాట్లాడడం మానేశాడు. ఇదిగో ఇవి రాయించాడు పౌలు చేత. ఏమన్నాడు? సమాప్తము చేసి ప్రభు తన మాట 27వ వచనంలో ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు వారిని దాన్ని నెరవేర్చును గనుక ఇస్రాయేలీ కుమారుల సంఖ్య సముద్ర పిసుకోవలే ఉండినను శాశ్వమే రక్షింపబడునని యెషయా ఇస్రాయేలును కూర్చి బిగ్గరగా మరి చెప్పాడట. మరియు యెషయా ముందుగా చెప్పిన ప్రకారము 29వ వచనం యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతికి ప్రభువు మనకు సంతానమును శేషింప చేయకపోయినను సైన్యములకు అధిపతి ప్రభు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సుధుమవలెనగుదుము గుమర్రాను పోలియుందుము. అంటే అందరినీ చంపేశాడు. ఇప్పటికీ కూడా వాళ్ళు మారు మనసు పొందలేదు కనుక అగ్నివర్షం ఆకాశం నుండి కురిసి సుధుమను గుమర్రాను ఎలా నాశనం చేసేసాడో అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు 29వ వచనంలో సైన్యములకు అధిపతికి ప్రభు మనకు సంతానము శేషింపలేకపోయిన ఎడల సుధుమవల్లెనగుదుము గుమర్రాను పోలిందుము. అట్లయితే మనం ఏముందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమము వెంటాడినను ఆ నియమము అందుకొనలేదు అన్నాడు. ఎవరు వచ్చారు? దేవుని నీతిని అందుకున్న వాళ్ళెవరు? అన్యజనులు. అంటే మనం ఈరోజు దేవుని నీతిని అందుకున్నాం, దేవుని నీతిని అందుకున్నాం. ఇశ్రాయేలీలు దేవుని నీతిని ప్రారంభం మాత్రం వెంబడించినట్టుగానే ఉన్నారు, కానీ అబ్రహాం ఇస్సాకు యాకోబులు తదనంతరం కొంతకాలం వీళ్ళు దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండినను తర్వాత వాళ్ళు చాలా భయంకరులుగా నాశనపుత్రులుగా తయారయ్యారు ఇస్రాయేలీలు. అట్లయితే మనమేమందుము? 30 అట్లయితే మనమేమందుము?
నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమం వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంబడించిరి. దేవుని నీతిని క్రియల మూలంగా వెంబడించారు. అంటే వీళ్ళకి భోజనం పెట్టాలి, వీళ్ళకి బండలోంచి నీళ్లు తేవాలి, వీళ్ళకి ఏమో పిట్ట మాంసాలు కావాలి, ఇవన్నీ వీళ్ళకి కావాలి. కనిపించేవన్నీ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంటే ఆడ వెంటాడారు. ఇక ఈరోజు మనకేమి కనిపించే చెప్పండి. దేవుడు మనకి మనకేమి కనిపించి చెప్తున్నాడు. కానీ మనం ఆయన చూడకపోయినా, ఆయన మాట్లాడకపోయినా ఆయనని మనం నమ్ముతున్నాం. దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. మనం దేవుణ్ణి చూడకపోయినా, దేవుడు మాటలు మనం వినకపోయినా ప్రత్యక్షంగా ఈరోజు మనం ఎంతో భయభక్తులు కలిగి దేవుని ఎడలు జీవిస్తున్నాం. ఓకే, విశ్వాసం మూలమైన నీతిని అన్యజనులు పొందారు, విశ్వాసమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినట్టుగా ప్రారంభమైంది. ఆ నియమం అందుకొనలేదు, సగంలో ఆగిపోయారు వాళ్ళు. అందుకే ఎప్పుడైనా మనం దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు సగం వరకు చేయకూడదు. మన జీవితం అంతం వరకు, మనం ఈ లోకంలో బ్రతికినంతకాలం దేవుని కొరకు బ్రతకాలి. అది ఆ విశ్వాసాన్ని, ఆ నీతిని మనం అందుకున్నాం, దేవుని నీతిని. దేవుడు మన పట్ల ఏమీ చేయకపోయినా, ఏమీ లేకపోయినా మనం దేవునికి స్తుతి చెల్లిస్తూనే ఉన్నాము, ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాం. అలాగని చేయలేదని కాదు, విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు కూడా అవిశ్వాసం అయితే దేవుడు నీకేం చేయడు. చాలామంది ఉంటారండి, దేవుడు నమ్మారంటే నమ్మేమంటారు కానీ మారరండి. వాళ్ళు మారరు. మారరని మనకు ఎలా తెలుస్తుందంటే, అన్ని సగం 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 పనులు చేసుకుని మాయైపోతారు వాళ్ళు, కనబడరు మనకి. ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కారు. దేవుని నీతి వాళ్ళలో లేదు. ఇశ్రాయేలులాగా ఏదో కాయో పండో ఏదో ఇస్తేనే తప్ప వాళ్ళు దేవుని ఎలా వెంబడించలేదో. ఈరోజు క్రైస్తవులలో అనామకులు, అంటే ఎందుకు పనికిరాని వాళ్ళుగా నమ్ముకొని వచ్చేసామని చెప్పుకుంటూ వస్తేనే వాళ్ళ నమ్మిక కాదు. ఎందుకో ఆర్భాటంతో నమ్మే బాప్తిస్మ తీసేసుకున్నారు, నమ్మేమని కూర్చుంటారు, ఆ తర్వాత రావడం మానేస్తారు. మనకి కూడా ఎవరికైనా ఆల్ ఓవర్ ఇండియాలో మా కాలేజీకి బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళు ఏమని అడుగుతారు, ఎఫిలియేషన్ అడుగుతారు. ఏమండి, నా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, మరి మాకు కాలేజీకి ఎఫిలియేషను మందే కదా ప్రపంచానికి పెద్దది బీఓఐ, మరి మీరు మాకు అనుమతిస్తారా, అఫిలియేషన్ ఇస్తారా అని మనకు లెటర్లు పెడుతుంటారు. అలాగా గత కాలంలో 50 మంది 60 మంది 70 మంది పేర్లు రాసి వాళ్ళ సంతకాలు పెట్టించి మనకు ఎఫిలియేషన్ ఇమ్మని అడిగితే మేము ఎఫిలియేషన్ ఇచ్చాం. తర్వాత పరీక్ష రాయించడానికి ప్రిన్సిపాల్స్ పిల్లలు పంపడం లేదు, ఒక్కడిని పంపుతాడు. ఒక ప్రిన్సిపాల్ తన దగ్గర ఎఫిలియేషన్ అడిగినప్పుడు మాత్రం ఒక 70 సంతకాలు 50 సంతకాలు పెట్టిస్తాడు. తర్వాత కాలానికి పరీక్షకు మరి వాళ్ళు ఎక్కడ మనం పట్టుకోగలం, ఈ ప్రిన్సిపాల్ ఎంతమంది పిల్లల్ని మిడ్ ఎగ్జామ్కు పంపాడు, ఈ ప్రిన్సిపాల్ ఎంతమందిని యాన్యువల్ ఎగ్జామ్కు పంపాడు అని మనం మేము ఆ లెటర్స్ అన్నీ పరిశీలించిన తర్వాత 2, 3, 10 మంది ఇంచుమించు అంటే 40 మంది వరకు పంపినవి ఇంచుమించు 3-4 కళాశాలలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. అంటే తన దగ్గర ఉన్న పిల్లలందరినీ ఎగ్జామ్ రాయడానికి పంపుతున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ 2-3 ఒక్కడిని పంపించినట్టు కూడా మనం ఉన్నట్టు చూసాం. ఒక్కడిని ఇన్ఫ్లేషన్ అడిగేటప్పుడు 50 సంతకాలు పెట్టావు, ఇన్ఫ్లేషన్ ఎగినప్పుడు 50 సంతకాలు పెట్టావు, ఇప్పుడు ఒకడనే తీసుకొచ్చావేమంటే మాట్లాడరు వాళ్ళు. అంటే మరి వీళ్ళెవరు, ఇస్రాయేలీ లాంటి వాళ్ళు కారా? మరి వాళ్ళకొక నీతి, నీకొక నీతి, వాళ్ళకొక రకమైన పనిష్మెంట్, నీకొక రకమైన పనిష్మెంట్, ఇప్పుడే
ఆడని ఎలాగైతే తుదముట్టుకు నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నాడో, ఇలాగ విశ్వాసము లేని నీతి మాలినటువంటి వాడని మనలో, ఎస్పెషల్లీ ద ట్రూ క్రిస్టియన్ అంటాం మనం, అంటే నిజమైన యథార్థమైన క్రైస్తవులు అని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అని ఒక దాన్ని ట్రస్ట్ అని పేరు పెట్టాం. నిజమైన క్రైస్తవులు ఎవరు? నమ్మకమైన క్రైస్తవులు ఎవరు? కూర్చున్నంతకాలం నెమ్మదిగా కూర్చుంటారు, బయటికి వెళ్ళారంటే అన్ని బూతులే. మరి మనకు తెలియదు వీళ్ళు ఏం బూతులు ఆడుకొని తిరుగుతున్నారో మనకు తెలియదు. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా పలానోళ్ళు బూతులు ఆడుకొని ఉన్నారంటే మనకు అర్థమవుతుంది. పట్టుకుంటావు అప్పుడు వాళ్ళని. అప్పుడు అలాంటి వాళ్ళందరినీ ఏం చేయబోతున్నాం? సంఘం నుంచి బయటపెడతాం. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు. వాళ్ళు దేవునికి ఇష్టం లేని వాళ్ళు. వాళ్ళ అవసరాల కోసం దేవుని నమ్మారే తప్ప వాళ్ళ నిజమైన భక్తి వాళ్ళ జీవితాల్లో ఉండదు. ఎందుకంటే దేవుని మాటలు వినరు, దేవుని మాటల ప్రకారంగా తమ జీవితాలను నెరవేర్చరు. అదేవిధంగా యూదుల పరిస్థితి అంత దుర్భరంగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళకి క్షమాపణ కూడా లేదు. ఇప్పుడు యూదులు మరి ప్రార్థిస్తే అవుతుందా అని అంటే అవ్వదు. ఎందుకంటే తన మాటను సమాప్తం చేసేసాడు. చివరి వరకు వారిని ఏం చేస్తామన్నాడు? తుదముట్ట వారిని, తుదముట్ట వారి మీదకి నాశనం అనేది వస్తుంది. వాళ్ళకి ఉన్నారు చాలామంది, తక్కువ మంది అయిపోతారు. యేసు ప్రభుని మరి యూదులే అడిగారు. లూకా సువార్త 13వ అధ్యాయం ఒకడు ప్రభువా, వాళ్ళందరూ యూదులే, ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఆకాశ నక్షత్రాల్లా ఉన్నారు, సముద్ర తీరం ఇసుక రేణువులు వలె ఉన్నారు, కోట్ల కోట్ల మందిగా ఉండాలి కదా. మరి ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది పరిస్థితి? ప్రభువా, రక్షణ పొందేవారు కొద్ది మందేనా? అంటే ఇది మనకే వర్తిస్తుంది. ఇప్పుడు మనం అంతగా, ఇప్పుడు చూడండి, మొన్న ఆడవాళ్ళ సెమినార్ పెట్టారు. సెమినార్ పెట్టగానే ఈ పెట్టక ముందు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళతో ఒక మాట చెప్పాను. వీళ్ళు కరపత్రం వేసినప్పుడు కరపత్రంలో చివర 1000 కూడని ఒక మాట ఇస్తారు. ఏటా మాట? వచ్చేవారందరికీ భోజన వసతి కల్పించబడును. ఎప్పుడైతే మీదన్నంత అవసరం లేదు వాళ్ళకి, ఆ చివర ఉన్నదే వాళ్ళకి అవసరం. భోజన వసతి అంటే మామూలు వెజిటబుల్ పెట్టరు కదా, ఇలాంటి సెమినార్లో వెజిటబుల్ పెట్టరు. పాపం కోడి మాంసమే పెట్టారు, బిర్యానీ చేయించారు. ఏమంటే ఆడొక 280 వచ్చారట పైనుంచి, 280 వచ్చారట. మరి మిగతా వాళ్ళు మొత్తం ఎంతమంది? గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నారు లీడర్స్? నిలబడమ్మా, రాయ్ మైక్ ఇవ్వు. అందరిని అడుగు ఎంతమంది వచ్చారని. ఎంతమంది వచ్చారు చెప్పమ్మా. ఒరే మైక్ ఇవ్వండి రా. ఒకే ఒక మాట చెప్తుంది ఎవరా, చెప్పమ్మా. అది చెప్పాలి. ఆ మంది అనేది వినపడలేదు. తీసుకోరా మైకు. 600 వచ్చారు. మరి 280, పును 300 అనుకోండి, 280 300 అనుకోండి. 600లో 300 తీసేస్తే మిగతాది 300 అంతే కదా. ఉదయానికి 600 ఉన్నారు, మధ్యాహ్నం తరగతులకి మళ్ళీ వెళ్ళిపోయారు. తినేశారు కదా, నిండిపోయింది అది. నిండిపోగానే
త్వబ్బరగా తినేసి వెళ్ళిపోయారు. వీళ్ళు తక్కువ మంది వస్తారనుకుని వీళ్ళు వంట చేశారు. ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. భోజన వసతి అని పెట్టావంటే మాత్రం దేవుడన్నా రారు కానీ ఇలాంటి వసతులు ఉపయోగించుకోవడానికి ప్రజలు ఇష్టపడతారు. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు. దేవుడు నమ్మిన వాళ్ళు ఉంటారు, భోజనం నమ్మేవాళ్ళు ఉంటారు. దేవుణ్ణి ఎలాగైతే నమ్ముతారో భోజనాన్ని కూడా అలాగే నమ్ముతారు. అర్థమైంది? ఎలాగ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి దేవుడు, రెండు మీ కడుపు. ఈ కడుపు గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? కడుపే మీ దేవుడు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఎవరట్టలకే? మీ కడుపే మీ దేవుడు. మీరు కడుపుకే దాసులు కానీ నాకు దాసులు కారు. అర్థమైందా? యేసుప్రభుని వెంబడించేటప్పుడు కూడా వేలక వేల వెంబడించారు. ఎందుకు? రొట్లు పెడతాడు ఆయన. వేల మంది కూర్చోబెట్టి రొట్లు పెట్టాడు. చాలురా, అది తినడానికైనా మనం వెళ్ళాలి. అలా వచ్చేవారు యేసుప్రభు దగ్గరికి. అందుకే మీరు రొట్టెలను వెదకుచున్నారు, నన్ను కాదు అంటాడు యేసుప్రభు. భోజనం అనేసరికి అందరు వచ్చేస్తారు. వీళ్ళు పాప అమాయకులు కదా, చెప్పాను భోజనం అన్నావు కనుక నువ్వు దెబ్బతింటావు అన్నాను. మీరు దెబ్బతింటారు, అలాగే దెబ్బతిన్నారు. భోజనం అయిపోయింది. చివరికి ఏం చేశారు వీళ్ళు? మన దగ్గర ఒక నాయుడు అని ఒక ఆయన ఉండేవాడల్లా, ఆ అక్కపాలెం జంక్షన్లోనో ఆ పక్కనేదో ఒక హోటల్ పెట్టాడు. హోటల్ వాళ్ళకి ఇచ్చాడు ఇల్లు. అక్కడికి వెళ్ళి 50 మందికి దమ్ బిర్యానీ తీసుకొచ్చాడు. ఇక చివరికి మిగిలేవాళ్ళు ఎవరు? మన చర్చ్ మెంబర్సే మిగులుతారు. అలాగనే మన చర్చ్ మెంబర్స్లో ఎవరు వెళ్ళలేదు అనుకోండి, అందరికంటే ముందు లెక్చరర్లో ఒక ఆమె వెళ్ళిపోతుంది ముందు తినేయడానికి. ఎవరు ఆమె? లెక్చరర్. మళ్ళా నేను చూస్తున్నాను పైనుంచి భోజనానికి ఎవరు ముందు వెళ్తారని. మన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కానీ ఆవిడ బ్యాగ్ తగిలించుకొని వెనక తోసుకొని అర్జెంటుగా ఖాళీగా ఉన్నప్పుడు భోజనం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆహా, ఏమి భక్తి అండి ఇది? ఏం భక్తి? తిండి భక్తి. వాళ్ళు వాళ్ళ కడుపుకే దాసులు, భోజనం కావాలి వాళ్ళకి. మిగతా మన చర్చ్ మెంబర్స్ అందరూ ఏమనుకున్నారు? సరేలేండి, వాళ్ళు వాళ్ళు గెస్ట్లు కదా, ఇవాళ మనం పిలిస్తే ఇన్వైట్ చేస్తూ వచ్చారు, మనం చివరి వరకే ఉందాం అనుకుని. కానీ చివరి వరకు ఉన్న వాళ్ళకి మాదవలసలు అయితే ఏమీ మిగలలేదు. నేను కూడా చిన్న తప్పు చేశాను భోజన వసతి కలదని. అలా అనగానే జనాలు కుమ్మేశారు. జనం రావాలని చూడకండి, వచ్చిన ఇద్దరికైనా జ్ఞానాన్ని ప్రకటించండి. చాలామందిలో ఈ బలహీనతలు ఉంటాయి. జనం రావాలని కోరుకోకండి. మంద ఎక్కువైతే మఠానికే చేటు. మీరు అనుకుంటారు, అబ్బా ఎంత జనం వచ్చారని. ఏమి జనం వాళ్ళు? వాళ్ళు కడుపును నమ్మిన వాళ్ళు, అవిశ్వాసులు వాళ్ళు. అర్థమైందా? అలాగా ఎక్కడున్నాం మనం? రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడిగితే ఆయన అంటున్నాడు చూడండి యేసుప్రభు, అదే లోకాసువార్త 13:23 అండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. అంటే ఇరుకు ద్వారం అంటే జాగ్రత్తగా చేతులు ఊపుకొని వెళ్ళిపోవడానికి ఈ డోరు చాలా టైట్గా ఉంటుంది. అడ్డంగానైనా వెళ్ళాలి, బాకురుకుంటూనే వెళ్ళాలి, ఇటు నుంచి ఒక తన్నుదంతా అవతరికి వెళ్ళిపోయేటట్టు అని ఉండాలి. అది ఇరుకు మార్గం అంటే. ఇరుకు మార్గం అంటే దేవుని కొరకు నిజంగా బ్రతికిన వాళ్ళే. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఏమండి, దేవుని నమ్మితే ఏమొస్తుంది? ఆయన అన్నాడు, మీరు నన్ను నమ్మటం వల్ల ఏమవుతాయి? జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఆశీర్వదింపబడిన వాళ్ళు. సంతోషించాలి, ఆనందించాలి. పరలోకమందు మీకు ఫలం. భూలోకంలో ఫలం గురించి నా దగ్గరికి రాలేదు మీరు. పరలోకంలో ఫలం కనుక భూలోకంలో ఆశపడిన వాళ్ళంతా అవిశ్వాసులు. మీరు అక్కడే నేర్చుకోండి. అంటే
300 మందిని తీసిస్తే మిగతా 300 మంది ఆడు కూడా లేరండి. భోజనం అయిపోయిన తర్వాత తినేసి అలా వెళ్ళిపోతారు, రోడ్డుకి అలా వెళ్ళిపోయారు. నేను అడుగుతానండి, ఉదయం ఎంతమంది వచ్చారు, సాయంకాలం మధ్యాహ్నం క్లాసులకు ఎంతమంది వచ్చారని. కనుక దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు అలాంటి వాళ్ళే. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాడు. అనేకులు ప్రవేశింపజూతురు. వెళ్దామా? వెళ్ళొద్దు. వాళ్ళు ఏమండి, వెళ్దామా? ఇది అవసరం ఉందా? అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు 80%. అవసరాల కోసం దేవుడి దగ్గరికి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు మనలో చాలామంది. వాళ్ళందరూ నాకు తెలుసు, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ అవసరాల కొరకు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. ఒరే, మనం ఎవరైనా చచ్చిపోయామనుకో, అప్పుడు ఎవరు రారు కదా సమాధి చేయటానికి. కనుక యూదుకు సంఘానికి మనం కట్టుబడి ఉందాము. మరి ఏదైనా సమస్యలు మనకు తలెత్తట్టుకు రోగాలు వచ్చాయనుకో, మరి మనకంటూ ఒక సంఘం అంటూ ఉండాలి కదా. ఏదో కాపు సంఘమో, లేకపోతే కమ్మ సంఘమో, బ్రాహ్మణ సంఘమో, ఇలాంటి సంఘాలు ఎలాగైతే భూమి మీద ఉన్నాయో అలాంటి సంఘంగా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. వచ్చే వాళ్ళని వద్దనం, విన్నామండి, వింటే మారతారేమో, అది మన ఆలోచన తపన. వాళ్ళు మారలేదు అనుకోండి, వదిలేయండి వాళ్ళని. అందుకే ఎవరైనా పోతే పోనివ్వండి, ఎవరా బొమ్మలు ఇస్తావు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వాళ్ళు అసలు వెళ్ళలేరు అనేసరి చూడండి. అక్కడ కొద్దిమంది రక్షణ పొందేవారు ఎంతమంది? కొద్దిమందే. మరి మనం ఇంచుమించు ఒక 500 మంది మన దగ్గరకు వస్తున్నారు. వీళ్ళు రక్షణ పొందేవారు ఎంతమంది? మహా 20 మంది. మనకు 500 మంది వస్తున్నారు. ఏమండి, రోడ్డు అంతా జామ్ అయిపోద్ది. ఎవరిని ఇళ్ళ నుంచి బయటకు వెళ్లకుండా ఆ ఇళ్ళ ముందున బళ్ళు ఆపేసి వాళ్ళ తోవలు బందీ చేసేసి, ఓ దేవుడి మీద భక్తి కుతురేనండి. అదంతా భక్తి కాదు. అలాంటి వాళ్ళందరినీ మీరు నమ్ముతారేమో కానీ నా అనుభవం చాలా పెద్దది. అది వారి వలన కాదు. అనేకులు ప్రవేశింపు జూతురు, వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేరు అనేసాడు దేవుడు. యేసుక్రీస్తు చెప్తున్నాడండి ఆ మాటలో ఆనాటి యూదులతో. వెరీ గుడ్. 30 రోమపత్రిక 9:30. అట్లయితే మనమేమందుము అంటున్నాడు. అసలు ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు మనం ఏమనుకుందాం అని, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని అన్యజనులు పొందారు. ఇంకా యూదులు ఎలాగ పోయారు, వదిలేయండి. అన్యజనులలో కూడా నన్ను వెంబడించిన వారిలో 90% పోయారు. క్రైస్తవులండి, క్రైస్తవులు. ఆదివారం గుళ్ళుకు మాత్రమే వెళ్తారు, మిగతా టైంలో వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. రాలేని చర్చికి రాలేని వారు అందరి దగ్గరికి వెళ్ళి, ఆ పాస్టర్ గారు విజిటింగ్, హౌస్ విజిటింగ్ అని ఒక ప్రోగ్రాం ఉంటుంది ఆ సంఘాల్లో. ఇళ్ళకు వెళ్తారు, అందులో ఎవరైనా మానేశారనుకోండి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఏంటమ్మా కనబడ్డం మానేశారు, ఎందుకు వదిలేస్తున్నారు దేవుడిని, వదిలేయకండి అని చెప్తాడు. రప్పించటానికి, ఆ తర్వాత వాళ్ళని దోచుకోవడానికి, రప్పించడానికి దోచుకోవడానికి. అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి కొందరే. అయితే ఇశ్రాయేలీయులు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఇంతకీ ఒక నియమం ఇచ్చాడు ఆయన, పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు, ఎలా జీవించాలో ఇచ్చాడు, ఎలా బ్రతకాలో ఇచ్చాడు,
దేవుని నిజమైన దేవుని కుమారుడు అయితే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు పనిచేస్తున్నావా? అందరూ చూడాలని పనిచేస్తున్నావా? నీ దేవుడు చూడాలని కష్టపడుతున్నావా? నీతిని వెంటాడని అన్యజనులు ఏమన్నాడు? నీతిని వెంటాడని అన్యజనులు మనం. నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందాం మనం. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వాళ్ళు ఎందుకు దెబ్బ అయిపోయారట? అందుకోలేదు. ఇప్పుడు మనము వెంటాడుతున్నాం, అందుకుంటావా అందుకోవా? అందుకోకపోతే మీరు వాళ్ళగా అయిపోతారు. వారు ఎందుకు అందుకొనలేదు? ఇశ్రాయేలు ఎందుకు అందుకొనలేదు? మనలో ఎవరైనా ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంబడించిరి. ఏదో మనకి ఇవ్వాలి. ఇప్పుడు క్రియల మూలముగా వచ్చారు. ఎలాగొచ్చారంటే మనం చక్కగా బిర్యానీ వండాం, ఓ చికెన్ వండాం, స్వీట్ పెట్టాం, మరి ఇంకేటండి కచ్చడం కచంబరి అది పెడతాం. చూసారండి, ఇవన్నీ చూస్తారు. భోజనానికి వెళ్తే ఏదో ఒకటి మనం తినేద్దాం. కానీ మనవాళ్ళు బాగా టోకెన్లు ఇచ్చి బాగా అవుటర్స్ రాకుండా బడ్జెట్ మంచి సిస్టమ్ బాగా చేశారు. వండర్ఫుల్ టోకెన్లు ఇచ్చారు. పైనుంచి వచ్చిన వాళ్ళందరికీ టోకెన్లు ఇచ్చారు. కనుక దేవుని పిల్లలారా, మీ నీతి నిజమైన నీతి అయి ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పని, అందుకే పని అంటాడు చూడండి అక్కడ. నీతికి కారణమైన నియమమును వెంబడించినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా పని మూలముగానైనట్టు దాన్ని వెంబడించిరి. పనులు, కడుపు, తిండి వెళ్తాం. ఏమి లేకపోయినా నేను దేవుని మాటలు వినడానికి వెళ్ళాలి. ఇక్కడ ఆపేద్దాం. సాటర్డే కాదు, లక్ష్మీవారం ప్రార్థన కూట ఉంటుంది. లక్ష్మీవారం ప్రార్థన కూటానికి వచ్చిన వాళ్ళలో మోదవలసి వచ్చి కష్టపడిన వారందరూ అక్కడికి రావాలి. పెద్ద పిల్లలు మాత్రమే, చిన్నపిల్లలకు కాదు. ఎందుకంటే అక్కడ ఎవరెవరు పనిచేశారో నేను వాళ్ళందరినీ చూశాను. కనుక మోదవలసి వచ్చి మండుటెండలో కష్టపడినటువంటి నా పిల్లలైన వారందరూ జాబితా తీసుకున్నాను. వాళ్ళకి నాకు కలిగినది ఇవ్వడానికి రేపు గురువారం లక్ష్మీవారం ప్రార్థన కూటానికి వచ్చినట్లయితే మీకు ఇవ్వవలసినవి ఇస్తాం. అందరికీ సెలవు.